హాయ్ ఫ్రెండ్స్ మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో మనము జాతీయ కమిషన్స్ యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాము జాతీయ కమిషన్స్ను ఎందుకు ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారు ఈ కమిషన్లు ఎవరికి రిపోర్ట్ను సబ్మిట్ చేస్తాయి మరియు ఈ కమిషన్ల యొక్క కాలపరిమితి ఎంత ఇలాంటి విషయాలను తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో మనం జాతీయ కమిషన్లు ఏర్పాటైన సంవత్సరాలు మరియు వాటి యొక్క చైర్మన్ల గురించి తెలుసుకుందాము అయితే మీరు ఈ కమిషన్లను నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన వర్ష క్రమంలోనే గుర్తుంచుకోండి అప్పుడే మీరు ఈ ఇయర్స్ని ఈజీగా గుర్తుంచుకోగలరు జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్లను రెండు వేల నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ బీసీ కమిషన్ను మరియు జాతీయ మైనార్టీ కమిషన్ను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ మహిళా కమిషన్ను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ మానవ హక్కుల కమిషన్ను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన సీక్వెన్స్ ప్రకారం ఎస్సీ బీసీ మైనారిటీ మహిళా కమిషన్లను వరుసగా గుర్తుంచుకోండి అప్పుడు మొదటి రెండు కమిషన్లను రెండు వేల నాలుగులో తర్వాతి రెండు కమిషన్లను పంతొమ్మిది వందల తొంభై మూడులో చివరగా మిగిలిన కమిషన్ను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేశారు అని గుర్తుంచుకోండి జాతీయ మానవ హక్కుల కమిషన్ను మాత్రం విడిగా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పరంగా చూసినట్లయితే ఈ కమిషన్ల యొక్క తొలి చైర్మన్స్ మరియు ప్రస్తుత చైర్మన్స్ మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది కావున ఈ కమిషన్ల యొక్క తొలి చైర్మన్లను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సుఖు జరం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్క కమిషన్ యొక్క చైర్మన్లను మనం చదివినా కానీ మర్చిపోవడం జరుగుతుంది ఇలాంటి పదాన్ని గుర్తుపెట్టుకోవడం వలన ఎగ్జామ్లో ఆప్షన్స్ నుండి ఆన్సర్ని ఈజీగా గుర్తుపట్టవచ్చును నేను ఇంతకుముందు చెప్పిన సీక్వెన్స్లో సుకుప్రసాద్ జరం అనే పదాన్ని అప్లై చేయండి ఇప్పుడు ఈ అన్ని కమిషన్ల యొక్క తొలి చైర్మన్లను ఒకసారి చూద్దాము జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క తొలి చైర్మన్ సూరజ్ ఖాన్ జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క తొలి చైర్మన్ కున్వర్ సింగ్ జాతీయ బీసీ కమిషన్ యొక్క తొలి చైర్మన్ ప్రసాద్ జాతీయ మైనార్టీ కమిషన్ యొక్క తొలి చైర్మన్ సర్దార్ అహ్మద్ అలీఖాన్ జాతీయ మహిళా కమిషన్ యొక్క తొలి చైర్మన్ జయంతి పట్నాయక్ జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క తొలి చైర్మన్ రంగనాథ్ మిశ్రా ఈ విధంగా ఈ కోడ్ని యూజ్ చేసి జాతీయ కమిషన్ల యొక్క తొలి చైర్మన్లను ఈజీగా గుర్తుంచుకోండి ఇప్పుడు జాతీయ కమిషన్ల యొక్క ప్రస్తుత చైర్మన్లను ఒకసారి చూద్దాము వీటిని కూడా మన సీక్వెన్స్ ప్రకారమే గుర్తుంచుకోండి జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ రామ్ శంకర్ కతారియా జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ నందకుమార్ సాయి జాతీయ బీసీ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ జస్టిస్ వంగల ఈశ్వరయ్య జాతీయ మైనారిటీ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ గయారుల్ హసన్ రిజ్వి జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ రేఖా శర్మ జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ హెచ్ఎల్ దత్తు అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అయిన జస్టిస్ వంగల ఈశ్వరయ్య పదవీ కాలము రెండు వేల పదహారులోనే పూర్తి అయినది ఈయన స్థానంలో ఇంకా కొత్త కమిషనర్ను రాష్ట్రపతి నియమించలేదు దీనికి కారణం రెండు వేల పదిహేడులో జాతీయ వెనుకబడిన తరగతుల పునర్వ్యవస్థీకరణ కోసం నూట ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించడం జరిగింది ఈ బిల్లులో పొందుపరచబడిన అంశాలకు అనుకూలంగా నూతన కమిషనర్ను త్వరలోనే నియమించడం జరుగుతుంది కావున జాతీయ బీసీ కమిషనర్ యొక్క కొత్త చైర్మన్ను మీరు కరెంట్ అఫైర్స్లో భాగంగా చదివి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది జాతీయ కమిషనర్లకు సంబంధించిన పూర్తి వివరాలు వీటితో పాటుగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ప్రాక్టీస్ చేయండి